మనం మనసు ఇవ్వాలట మన మనస్సుని నిలపాలట అప్పుడు దైవస్వరం మనకి వినబడిద్దట మనం శరీరాలని ఆయన సన్నిధులు కూర్చోబెట్టి మనస్సును ఎక్కడో తిప్పుకుంటే దైవస్వరం మనకి వినబడదు ఈ మాట నేను చెప్పలా దానియలు గ్రంథం పదో అధ్యాయంలో దేవదూత చెప్పాడు ఆ దర్శనం యొక్క భావాన్ని తెలుసు కొనవలినని నీవు మనస్సును నిలిపినటువంటి ఆ దినమందే నాకు ఆజ్ఞ అయ్యింది యొద్ద నుండి గాబ్రియలు నీవు వెళ్ళు నా దాసుడైనటువంటి నాకు ప్రియుడు బహుప్రియుడైనటువంటి దానియలతోకు వెళ్ళి ఆ దర్శన భావాన్ని వివరించు తన మనస్సుని నా మీద నిలిపున్నాడు నా దాసుడు ఆ మాట స్పష్టంగా ఉంది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానియలు గ్రంథము పదో అధ్యాయం ఒకసారి చూడొచ్చు పన్నెండో చూడండి ఆ స్క్రీన్ మీద కూడా వేసే అవకాశం ఉంది అప్పుడు అతడు దానియలు భయపడకము నీవు తెలిసి కొనవలెందని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి నీ మాటలు వినబడ్డాయి ఆ మాటలు దేవుని సన్నిధికి వచ్చాయి వాటిని బట్టి నేను వచ్చానని గాబ్రియల్ గారు చెప్తున్నాడు దేవదూత మనస్సును అప్పగించాడట మనస్సును అప్పగించి సిద్ధపడ్డాడు తర్వాత దైవస్వరం ఆయనకి బయలుపరచబడింది గాబ్రియలు ద్వారా రెండవది లూదియా హృదయమును దేవుడు తెరచన్ను గనుక పౌలు మాట్లాడుతున్నాడు లుదియా తన హృదయపూర్వకంగా ఆ మాటలు వినటం మొదలుపెట్టింది ఆ వింటుంది ఆ మాటలకు మనసు ఇచ్చింది ఆ మాటలకు మనసును అప్పగించింది అసలు ఏం చెప్తున్నాడు ఏనా అని ఆ మాటల మీద మనస్సు పెట్టింది ఎప్పుడైతే దేవుని మాటల మీద మనస్సు పెడతామో దేవుడు హృదయాన్ని తెరుస్తాడు దేవునికి స్తోత్రం కాక కొంతమంది దేవుని సన్నిధిలోనే ఉంటారు కానీ దేవునికి మనస్సును అప్పగించరు దేవునికి మనస్సును అప్పగించినప్పుడు దేవుడు హృదయంలో కార్యం చేయడానికి అవకాశం దొరకదు దేవుడు హృదయంలో కార్యం చేయాలంటే మనస్సును దేవుని మీద నిలపాలి దేవునికి స్తోత్రం ఇదే విషయాన్ని లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఎమ్మాయి మార్గంలో ఏసు శిష్యులు నడుస్తూ ఆయన సిలువను కూర్చి వేదన పడుతూ మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యలో బాటసారిలాగా ఏసు ప్రత్యక్షమై వారితో నడుస్తున్నాడు ఏ ఊరు బాబు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు ఆ పై ఊరు వెళ్ళాలయ్యా అనుకుంటే వాళ్ళతో నడుస్తున్నాడు ఆయనే సెలవులో ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు మారు రూపమున వారికి ప్రత్యక్షమయ్యి ఎవరో బాటసారిలాగా వాళ్ళతో నడుస్తూ ఏంటి మీ ముఖాలు ఏంటి ఏదో వేదనగా ఉన్నాయి ఏం జరిగింది ఏంది అట్లున్నారు ఏంది అని అడిగాడు వాళ్ళు చెప్పారు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఇరుషులేముల నుండి వస్తున్నవాడివైతే నీకు తెలియదా ఏం జరిగిందో ఆ దుర్మార్గులు ఏం చేశారో నీకు తెలియదా నజరేయుడవి ఏసును పట్టుకుని సిల్వ వేసి చంపారు అని వారి వేదనను వాళ్ళు వెళ్ళబోస్తూ ఉన్నారు కాసేపు వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆ మారురూపంలో ఉన్న ప్రభు వాళ్ళని గద్దింపసాగాడు లేఖనముల నిరగని మందమతులారా మోసేయు ప్రవక్తలు పరిశుద్ధ లేఖనములలో వేటిని గురించి ప్రస్తావించారో అవన్నీ నెరవేర్చి ఆయన తిరిగి లెగుస్తానని మీకు చెప్పలేదా మందమతులారా అని వాళ్ళని గురించి మాట్లాడి ఆ కింది వచనాల్లో ఉంటుంది ముప్పై రెండో వచ్చిన చూడండి ఒక్కసారి బైబుల్ ఉంటే ముప్పై రెండో వచ్చిన చూడండి అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడు చెప్పుకొని దేవునికి గాక ఆ మాట మాత్రమే కాదు ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి నలభై ఐదవ వచనం చూడు అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి అది అది ప్రభు వారి మధ్య నిలిచి మాట్లాడుతున్నప్పుడు వారు తమ మనస్సుని ఆయనకి అప్పగించారు ఆయన వారి మనస్సును తెరచి అక్కడేమో లూదియా హృదయమును తెరచి అని ఉంది ఇక్కడేమో వారి మనస్సును తెరచి లేఖనములను గ్రహించున్నట్లు వారికి ఇచ్చాడట మూడు అంశాలు మనం చూసుకున్నాం ఇక్కడ మూడు విషయాలు దానియులు తన మనస్సును అప్పగించాడు దేవుడు తన మాటలను దానియులకు వెల్లడిపరిచాడు స్తోత్రం గుర్తుపెట్టుకోండి ఒక రహస్యం చెప్తాను ఎప్పటికీ మర్చిపోవద్దు పరిశుద్ధ బలిపీఠం మీద ఎవ్వరు నిలిచినా నీ మనసును నువ్వు దేవునికి అప్పగించి కూర్చో నీకు అవసరమైన సందేశం దేవుడు నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగున్నాను ఎవరన్నాగా షాలేమ్రా రాజే మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు సోల్మాన్ రాజు మాట్లాడినా కూడా దేవుడు మాట్లాడతాడు ఇంకొక ఆయన మాట్లాడినా కూడా దేవుడు మాట్లాడతాడు అయితే మనస్సుని మనం ఆయనకు అప్పగించాలి ఆయనకు అప్పగించి కూర్చోవాలి నేను నేను అంతే చేస్తానండి నా ఆత్మీయ బిడ్డలు కూర్చొని నా ఆత్మీయ బిడ్డలు వాక్యం చెప్తున్నా కూడా అలా కూర్చొని వింటాను వాళ్ళ మాటల్లోంచి దేవుడు నాతో మాట్లాడతాడు వాళ్ళు జూనియర్స్ నేను సీనియర్ వాళ్ళు చెబితే నేను వినేది ఏందని నో ఎచ్చులు నో ఎగస్టాలు దేవునికి స్తోత్రం ఏంటి నో యచ్చులు నో ఎగస్టాలు మాట్లాడే స్థానంలో నిలిచిన వాడు చిన్నోడో పెద్దోడో అన్నది కాదు ఇక్కడ నా మనసుని నేను దేవునికి అప్పగించాను అదిగో బిడ్డ మాట్లాడుతున్నాడు తండ్రి ఆ బిడ్డలో ఉండి అదిగో ఆ బిడ్డను వాడుకొని నాతో మాట్లాడని నా మనసు నేను అప్పగించాను ఎన్నోసార్లు దేవుడు నా తండ్రి నాతో మాట్లాడాడు నేను ఎప్పుడు కూర్చొని మనసు అప్పగిస్తే అప్పుడు నాకు నా మనసు నిండునట్లుగా ఆయన నాతో మాట్లాడాడు ఇప్పుడే కాదు ఎప్పటికీ మర్చిపోకుండా దేవుని మాటలను వెనగోరితే మనసును అప్పగించండి దేవునికి ఎందుకు దీని గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పానంటే ఒక కవి అన్నాడు మనసు ఒక మర్కటం అని మర్కటం అంటే కోతి మనస్సు కోతిలాగా అటు ఇటు గంతులు లేస్తూ ఉంటుంది ఆడెవడో లోకంలో ఒకడు పాడాడు నా మనసు ఏందో నీ చుట్టే తిరుగుతుందని అర్థమైందా అంటే ఇంకొకటి బాడీ అటు నా మనసు నా స్వాధీనంలో లేదని అంటే మనసు దాని ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది దాన్ని పట్టి కట్టి ఆయనకి అప్పగించాలి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి వేటి మీదకి పోనియకూడదు ఏవేవో కనబడుతుంటాయి వేటిని లక్ష్య పెట్టకూడదు నా తండ్రికి ఇచ్చాను ఈ సమయం ఆయన నాతో మాట్లాడుకోరాడు నేను జాగ్రత్తగా వినాలి ఆ విధంగా మనస్సుని అప్పగించి దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఏ విషయం ఇంకా అనేక రీతుల చెప్పుకోవచ్చు లేఖనంలో ప్రస్తుతానికి ఈ అంశాన్ని ఎంతవరకు నేను నీ దృష్టికి తెచ్చాను ఇది ఎప్పటికీ మీకు ఉపయోగపడేది ఎప్పుడు మీరు దేవుని వాక్యం ఎను మనస్సును అప్పగించటం మర్చిపోవద్దు మనస్సును అప్పగిస్తే దేవుడు మనసును తెరవటమే కాదు హృదయంలో కార్యం చేస్తాడు Amen. Amen.